వీళ్ళు పెద్దగా అయ్యాక వీళ్ళ లక్ష్యాలని వీళ్ళు సాధిస్తారా లేదా అని వీళ్ళు పెద్దగా అయ్యాక చూద్దాం. ఈరోజు ఎలాగైనా ప్రొడ్యూసర్ కానీ కలిసి నా ఫిలిం గురించి చెప్పి నా స్టోరీ చెప్పి నా ఫిలింకి ప్రొడ్యూసర్గా చేయండి అని చెప్పేసి అడిగారు. ఎలాగైనా అడిగి చేసి ప్రొడ్యూసర్ నా ఫిలిం ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఏమో అదే ఉన్నట్టుంది ప్రొడ్యూసర్ గారు ఇల్లు. ఇదే ప్రొడ్యూసర్ ఆఫీస్ ఉన్నట్టు కదా మే కమి సార్ కమి సార్ ఇక్కడ కూర్చోదా చెప్పండి ఎందుకు వచ్చారు సార్ అతను మంచి స్టోరీ ఉంది సార్ ఇది మీరు తీద్దాం అంటే తీద్దాం సార్ తీద్దాం ఫస్ట్ స్టోరీని చెప్పండి ఫస్ట్ చేద్దాం ప్రొడ్యూసర్ ఏమంటున్నా లైఫ్ జరిగిన స్టోరీ మొత్తం చెప్పిన ప్రొడ్యూసర్ ఏమంటుందంటే నాకు ఈ స్టోరీ అమ్మేసి అందిస్తాను అరే ఒకటే మాట చెప్పిన నేను నమ్మకాన్ని కూడా అమ్ముకోవచ్చు కానీ అమ్మ లాంటి స్టోరీ మాత్రం అమ్మంటారని చెప్పేసి
ముఖం మీద కొట్టేసి వచ్చేయండి రా. ముందే చెప్పాను కదా వ్యవసాయం చేసి బతుకురా అని చెప్పాను కదా మీకు. లేదురా నాకు వ్యవసాయం నాతో కాదురా, నీళ్ళకే అనుకున్నవాడా నేను. సరే లేరా. అరే మామ నేను పంట పైసలు వచ్చినాయి రా మామ. ఏమో రా రేపు వస్తే చూద్దాం. అరే మామ రేపు వస్తాయండా. అంటే మామ మూడ్రబాద్ చెప్పరా బారేపు మూడ్రబాద్. అరే మామ పంట నాటేసింది మనదే కదా. అవునరా ఇదంతా మనదే నాటేసింది. ఇదంతా ఇదంతా మనదే. ఈ అమ్మాయి కరణ మా దోస్ గారి కాడగానే పోతారా. ఆయన మామ ఆయన లోపల రారా. షాప్ గిరాక్ మంచిగా అవుతున్నారా? మంచిగా అవుతుంది మామ. ఇంకేంటి చెప్పు, ఏం కావాలి బాబా? ఇంకొక పాపడాల ప్యాకెట్. అరే మామ నువ్వు బండి కొంటున్నావు మామ, పైసలు తయారైనా పైసలు అన్ని జమ చేసి మంచి ఇల్లు కడదాం అనుకున్నా. మీ బండి పైసలు అన్ని ఎప్పుడు నన్ను పిలుసు. అరే మామ దొరకాలని కలుద్దాం పరా, ఫోన్ చేద్దాం పరా. పరమ మన దూసేయాలకి మన అడ్డగాడు కోసం ఫోన్ చేద్దాం. అరే మామ మన దూసేయాలని ఫోన్ చేద్దాం. స్పీకర్ ఆన్ చేస్తాం. హలో హలో ఎన్నోరా? ఇంటి దగ్గర్రా? మన అడ్డగాడికి రా. సరే వస్తున్నా. మరి ఇంకో దోసాన్ని ఫోన్ చేయడానికి చేస్తున్నా. ప్రసాదానికి హలో. హలో ఎడున్నా? అరే మన ఇంటి దగ్గర ఉన్నారా? నేను మన అడగారు రా ఇక్కడికి. వస్తున్నా. అందరూ ఉండరా మన వాళ్ళు? అందరూ వస్తున్నా. వస్తున్నా. పంట పైసలు వచ్చినాయరా? డబ్బులు ఈ రోజు వస్తాయంటారా? పైసలు అన్నీ సెట్ అయిపోయినాయి. ఇంకా వారం రోజుల్లో ఇల్లు స్టార్ట్ ఇల్లు స్టార్ట్ చేసుడే. నాదేమైందిరా? నాది ఏం కొద్దిగా మేడా పెద్ద కొద్దిగా ఏమంటుందంటే స్టార్ట్ చేద్దామంటుడు. బ్రెయిన్ కి దెబ్బ తాకింది, బ్రెయిన్ కి ఉంది తనకి. 4 లక్షలు ఖర్చు అయితే ఏమైనా చేసుకోరు.
అది మంచి ఉన్నా మీ అన్న మీ తమ్ముడు కొత్తా అన్న తమ్ముడు రారా మీ అన్న పేరు ఏంటో హలో అవును అవునరా నేను ఇక్కడ స్కూల్ అది బస్ స్టాండ్ దగ్గర ఉన్నా అవునరా ఎక్కడరా వస్తున్నా వస్తున్నా బండి నెంబర్ చూసావా మనలో సరే మామ వచ్చేస్తా వస్తాడే చెరొక్క లక్ష రూపాయలు ఇస్తామమ్మా తన స్నేహితుని కోసం వాళ్ళ లక్షలను కూడా వదులుకొని వాళ్ళు సంపాదించిందంట వాళ్ళ స్నేహితునికి ఇచ్చి వాళ్ళ తమ్ముడిని కాపాడి వాళ్ళ స్నేహం ఏంటో నిరూపించుకున్నారు. ఇదే